తెలుగులో హారర్ ఫిల్మ్స్ సీజన్ బాగా నడుస్తుంది. మధ్య చాలా హారర్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే బడ్జెట్ పరంగా లేదా ఎవరికైనా ఒక సినిమా చేయాలి అనే ఒక ప్యాషన్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి సహకరించేది ఏంటంటే నాకు తెలిసి హారర్ కంటెంట్ ఒకటే. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్లో కొత్త ఆర్టిస్టులతో ఒక మంచి సౌండ్తో కనుక సినిమాని ప్రొడ్యూస్ చేయగలిగితే డెఫినెట్గా ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది చేస్తున్నటువంటి ప్రయత్నాల భాగంగా అలాగే ఈరోజు మన కథానాయకుడు అండ్ హీరో అనే కథానాయకుడు అండ్ డైరెక్టర్ రాజు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తన ప్రయత్నం సఫలం అవ్వాలని, తనకి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, అలాగే నిర్మాతకి బాగా డబ్బులు రావాలని. ఈ సినిమాలో నటించిన మిత హీరోయిన్ అండ్ సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని, ఇక సన్నీ గారికి ఈ ఆడియో మంచి హిట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. చిత్రం ఈ టీమ్ కోసం నేను చాలా రోజుల నుంచి కలవాలని అనుకున్నాను అన్నమాట. ఎందుకంటే మాయా సినిమా నేను ప్రొడ్యూస్ చేసిన మాయా రిలీజ్ అవుతున్నప్పుడే వీళ్ళకి కూడా పోస్టర్లు చూశాను, వాల్ పోస్టర్స్. సో రెండు సిమిలర్గా ఉన్నాయి, కొన్ని రోజులు అయిన తర్వాత రిలీజ్ చేసుకోండి అని చెప్పి అడగడానికి ట్రై చేశాను వీళ్ళని. అండ్ మాయా లోగో కూడా, మాయా చిత్రం లోగో కూడా రీడబుల్గా చేస్తే బాగుంటుందేమో అని సజెషన్ చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. ఫైనల్గా ఈరోజు కలిశాను వీళ్ళని. బట్ ఎనీహౌ, యూనో, యాజ్ రఘు కుంచ గారు చెప్పినట్టుగా ఇప్పుడు హారర్ చిత్రాల జోరు నడుస్తూ ఉంది. గీతాంజలి సినిమా లాగానే ఇది కూడా పెద్ద హిట్ కావాలని విష్ చేస్తున్నాను. అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు బడ్జెట్ సహకరించకో లేకపోతే హారర్ ఫిల్మ్స్ చేస్తారన్నారు, బట్ హారర్ ఫిల్మ్ చేయాలంటే ఒక డెఫినెట్గా ఒక విజన్ ఉండాలండి. ఒక డైరెక్టర్కి విజన్ ఉండే పర్సనే తీయగలుగుతారు. సో వినయ్ రాజ్ గారు ఈ ఫిల్మ్ చేశారంటే డెఫినెట్లీ యూ మస్ట్ బీ హ్యావింగ్ దట్ విజన్. అండ్ ఐ హోప్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ మాయా చిత్రం. అండ్ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ విష మూవీ మంచి సక్సెస్ తెచ్చి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అండ్ అలాగే నా మూవీ కార్యజకాయ త్వరలో రిలీజ్ కాబోతుంది. సో బ్లెస్ మీ ఆల్, థ్యాంక్ యూ. ఇది నా సెకండ్ మూవీ అండి. నా పేరు ఏఆర్ సన్నీ. ముందు మాయా చిత్రం గురించి చెప్పాలంటే, వినయరాజ్ గారు నాకు ఒక 1 ఇయర్ నుంచి నాకు చాలా పరిచయం అండి. ఫస్ట్ పిలిచి ఒక కంపోజ్ సాంగ్ కంపోజ్ చేయమన్నారు నన్ను. ఒక ఫస్ట్ ఒక ట్రైలర్ ఉంది, అది చూపించాడు. ఫస్ట్ ఒక సాంగ్ చేయండి సన్ని గారు నాకు అని చెప్తే ఫస్ట్ ఒక సాంగ్ చేశాను. క్షణక్షణం భయం భయం అనే సాంగ్ ఫస్ట్ ఒక జస్ట్ ఒక పల్లవి చేసి తీసుకెళ్ళాను. అది విన్నారు, విని వెంటనే సన్ని నువ్వు ఇది ఈ సినిమా నువ్వే చేస్తున్నావు అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ షేర్ చేసుకున్నప్పుడు కూడా నాతో ఫస్ట్ స్టోరీ స్క్రిప్ట్లో ఫస్ట్ చెప్పింది కూడా వినయ్ గారు నాతోనే. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నన్ను కూర్చునిపెట్టుకొని ఈ సినిమా నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు టోటల్ లైన్ ఆర్డర్ అంతా పెట్టుకొని వినిపించారు. ప్రతి విషయంలో క్షుణ్ణంగా విని ప్రతీది కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ట్యూన్లు కంపోజ్ చేశానండి.
ఇంకోటి మాయా చిత్రం టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ బీట్ అని ఎలా ఉందో అది కంపల్సరీ ఈ సినిమాలో చూపిస్తాను. ఉంది, ఇది ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ దీని మీనింగ్ నేను చేసిన రీ రికార్డింగ్లో కంపల్సరీ చూస్తారు. ఇది 100% మంచి సక్సెస్ అవుతుంది, నాకు మంచి పేరు తీసుకొస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన వినయరాజు గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే సినిమా కూడా అంత అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వినయ్ ఈ మూవీ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నాకు టచ్లో ఉన్నాడు, చూపిస్తున్నాడు, ఇలా చేయబోతున్నానని చెప్పాడు, ఇలా చేస్తున్నానని చెప్పాడు, చివరగా ఇలా చేశానని చెప్పాడు. అంటే అతను ఈ జర్నీలో ఏమైతే చేస్తున్నాడో అదంతా కూడా నాకు ఎప్పటికప్పుడు నన్ను అప్డేట్ చేస్తూ ఈ చెప్తూ ఉంటే అన్ని మూవీస్ లాగే ఉంది అనుకున్నాను. కానీ నిన్న ట్రైలర్ చూసినాక అర్థమైంది 27 మినిట్స్ సీజీ వర్క్ అంటే నాట్ ఏ జోక్. ఒక చిన్న సినిమాలో టోటల్ 2 అవర్స్ మూవీలో ఒక 27 మినిట్స్ సీజీ గ్రాఫిక్స్ అంటే చిన్న మూవీ అనరు, ఇది చాలా పెద్ద మూవీ. ఎందుకంటే ఎఫెక్ట్స్ సీజీ అంత చేయాలంటే చాలా కష్టమైంది. మాయా చిత్రం గురించి చెప్పాలంటే ఈ పిక్చర్ నేను యాక్చువల్గా నాకు విఎఫ్ఎక్స్ యానిమేషన్ బిజినెస్ చేస్తున్నాడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళానమాట. డాడీ నాకు ఇలా థాట్ వచ్చింది ఒక మూవీ తీవాలనుకున్నా అన్న. సో మా ఫాదర్ ఏమన్నారు, ఏదో బర్త్డే ఫంక్షన్ లాగా చెప్తారంటారా మూవీ అనగానే అంటే, లేస్ డాడీ నాకు డ్రీమ్ నేను ఎలాగైనా చేస్తానంగా జస్ట్ 2 మినిట్స్ ఆలోచించారండి. 2 మినిట్స్ ఆలోచించి సరేరా ఎంత అవుద్ది బడ్జెట్ అంటే, ఎంత డాడీ ఒక 70 to 80 lakhs అవుద్ది అన్నాను. కానీ సారీ డాడ్, అది 2 crores పైకి వెళ్ళిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ దాట్. సో ఇవాళ రేపు పేరెంట్స్ కూడా ఏదో మూవీ తీద్దామంటే ఎందుకు రా చక్కగా చదువుకో లేకపోతే జాబ్ చేసుకో అనే పేరెంట్స్ ఉన్నారు. కానీ మా ఫాదర్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు వెళ్ళరా, నీ డ్రీమ్ అంటున్నావు, నీ లైఫ్ని రిస్క్ చేస్తున్నావు, నీ లైఫ్ రిస్క్ చేసావంటే డెఫినెట్గా నీకు ప్యాషన్ ఉంటుందని చెప్పేసి ఒకటే ఒక మాటతో నువ్వు స్టార్ట్ చేయన్నారు. సో స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాకు నిజంగా అండి నాకు ఇండస్ట్రీ పెద్ద పడచం లేదు. యాక్చువల్గా నాకు అసలు ఏంటి రైటర్ ఎవరు రైటర్ ఎక్కడ ఎవరు కలవాలో తెలియదు, అలాంటివి ఏం తెలియదు అనమాట. సో మెల్లిమెల్లిగా అందరు కలెక్ట్ చేసుకొని యాజ్ అ టీమ్గా ఫామ్ చేసుకొని మూవీ స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలా కష్టపడ్డాం కొత్త లొకేషన్స్. ఓకే, కంప్లీట్గా న్యూ లొకేషన్స్ అంటే ఇంతవరకు మీరు చూడని లొకేషన్స్, హారర్ లొకేషన్స్ ఈ మూవీలో ప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఈ పిక్చర్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే సీజీ అండి. సో సీజీ ఈజ్ ద మెయిన్ రోల్. మనకి 20 to 27 మినిట్స్ గ్రాఫిక్స్ ఈ మూవీలో ఉంటాయి. ఆడియన్స్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి వాళ్ళు విజువల్గా దే విల్ బి 100% సాటిస్ఫైడ్. అదొక్కటి మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇవాళ హీరో సన్నీ అండి, సూపర్ కంపోజిషన్ అండ్ సూపర్ మ్యూజిక్. సన్నీ ఈ మూవీ అయిన తర్వాత నువ్వు ఎక్కడికో అంటే హైట్స్లో ఉండిపోతావు, అది మాత్రం 100% అండి. ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండి. 4 సాంగ్స్ out of 4 సాంగ్స్ ఫెంటాస్టిక్. అండ్ ఆర్ఆర్ అయితే ఇరగ తీశాడు. ఓకే, అది మీరు నెక్స్ట్ మూవీ మనం జన్ ఫస్ట్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నామండి. సో 100% ఓకే మిమ్మల్ని 100% సాటిస్ఫై అవుద్ది ఆ మూవీ విషయంలో. అండ్ ఇంకా హీరోయిన్ చెప్పాలంటే రుక్షర్ మీరండి. షీస్ ఫ్రమ్ బెంగళూరు. నేను వెళ్ళి ఫస్ట్ స్టోరీ డిస్కస్ చేశాను. తను ఏంటంటే స్టోరీ నచ్చితేనే నేను మూవీ చేస్తాను సార్, లేకపోతే చేయను అందనమాట. ఓకే అని చెప్పేసి నేను ఆడిషన్స్ అయిన తర్వాత ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. షీ వాజ్ హ్యాపీ, యా కొత్తగా ఉందని చెప్పింది. ఆ అమ్మాయి షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ డిసిప్లిన్ అండి. అంటే 10 అంటే 10 కరెక్ట్, 9:50 వచ్చి సెట్స్ మీద ఉండేది. అలాగే ఇవాళ రేపు బాంబే కానీ బెంగళూరు నుంచి వచ్చే హీరోయిన్లు హిందీలో డైలాగ్స్ చెప్పడం అలా లేదండి. వినయ్ గారు నేను తెలుగులోనే చెప్తారు, అది ఎంత లేట్ అయినా పర్లేదు, వితౌట్ స్క్రిప్ట్ అండి. సీన్కి ముందు ప్రాక్టీస్ చేస్తే తెలుగులో చెప్పింది. అండ్ షీస్ హార్డ్ వర్కింగ్ చాలా ఉంది. థ్యాంక్స్ రుక్ష. అండ్ ఇంకోటి ఈ మూవీలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అండి యాక్చువల్గా. సో గ్రాఫిక్స్కి నేను ఏ కైండ్ ఆఫ్ హీరోయిన్ కావాలనుకున్నానో ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ నాకు రుక్ష ద్వారా దొరికింది. ఐమ్ సో హ్యాపీ. ఓకే, షీస్ అ వండర్ఫుల్ కోస్టర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇంకో అమ్మాయి వైశాలి పటేల్ అండి, షీస్ మిస్ గుజరాతీ ఇండియా. ఓకే, నేను వెళ్ళి ఇలా కథ చెప్పగానే ఓకే సార్ చేసేద్దాం అని చెప్పేసింది. షీస్ అ వెరీ కోఆపరేటివ్. అసలు ఎన్నిసార్లు షూటింగ్కి వెళ్ళినా కూడా ఎన్నిసార్లు చేసినా కూడా వినయ్ ఇట్స్ ఓకే అని చెప్పి చాలా మమ్మల్ని ఎంకరేజ్ కూడా చేశారు. ఏంటంటే ఈ మూవీ రిలీజ్కి ముందే వీ సోల్డ్ అవుట్ హిందీ డబ్బింగ్ రైట్స్ అండి. బాలాజీ అండ్ మంజునాథ్ గారు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు దీన్ని సొంతం చేసుకున్నారు. ది ఆడియో లాంచ్ ఆఫ్ ఆర్ మూవీ మాయా చిత్రం
Firstly, I would like to thank my producer of the movie, Mr. Venkateshwar, the director and my co-star Vinay Raj, the cameraman Sudhakar Reddy, and since today is the audio of this movie, I would like to thank Mr. Sunny for giving this movie another level with the music and with the composition that he's provided. The songs of the movie are very catchy, and once you listen to it, I'm sure all of you all will really like it. I hope you'll like it. My personal favorite is the Monted song. We had a lot of fun shooting for it, and the entire composition of the song totally suits the way we shot for it, which you will obviously see in the movie. I'm really glad to be a part of this wonderful project. The entire shooting of the movie was more than exciting. I think it was very challenging. Every day we had some or the other obstacle, but always we overcome that, and we've reached here today. I hope this movie, and I pray this movie, turns out to be an immense success for me, for the entire team, because there's been a lot of hard work that's been put in by the director, by the producer, by the entire team. And especially the visual effects and the graphic and the CG is just extraordinary. So at least for that, y'all should definitely watch the movie, because that's the entire highlight. I really hope for your blessings, and I really pray this movie turns out to be a great success. Thank you so much for coming here. I really feel privileged standing here today in the audio release of our movie Maya Chitram. I first of all like to thank Mr. Vinay for giving me such a wonderful opportunity to be a team of Maya Chitram. So, and every scene of the movie is filled with suspense, and you need to really take care of your heartbeat. And I'm really looking forward to watch this movie. Thank you so much.